Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP Amaravathi Ragam, Siddhantalu, Galiku Udilesinatlena, Rashtra BJP Kuda, Tana Siddhantalanu Udilesinda, Prajalaku Ichina Hamilanu Kuda, Tungalo Tokinda, Mukhyanga, Gata Ennikalaku Mundu, Antakumundu Kuda, BJP Enchukunna Siddhantanni Pakkana Pettinda, Ane Prashnalu Joruga Vinipistunnayi. ఎందుకంటే ఆది నుంచి కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు చెబుతూనే ఉన్నారు. ఇదే విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇక ఏపీ సీఎం జగన్ కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామని ప్రకటించగానే ఇది మా హామీనేనని బీజేపీ నేతలు ప్రకటించారు. దీంతో బీజేపీకి సీమలో ఒకంత ఫాలోయింగ్ పెరిగింది. అనంతపురం, కర్నూలు వంటి చోట్ల నాయకుల సంఖ్య కూడా ఇప్పుడు గణనీయంగా పెరిగింది. అంతేకాదు సోము వీర్రాజు సహా ఇతర కీలక నేతలు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజల నుంచి కూడా ఘన స్వాగతాలు లభించాయి. దీంతో నేతలకు కూడా ఇక్కడ రాజకీయాలు కలిసి వస్తున్నాయనే ఆశలు పెరిగాయి. ఇలా కొంత మార్పు వస్తోంది కదా అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఇప్పుడు రాయలసీమ బీజేపీలో సంచలన కుదుపు చోటు చేసుకుంది. ఇప్పుడు ప్రజల్లోకి ఎలా వెళ్లాలని వారు ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణం తాజాగా తిరుపతిలో జరిగిన రాజధాని రైతుల సభలో బీజేపీ నాయకులు ప్రత్యక్షం కావడమే. తాము అమరావతికి అనుకూలమని, వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు కాదని కన్నా లక్ష్మీనారాయణ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కర్నూలులో హైకోర్టుకు ఇక బీజేపీ వ్యతిరేకమనే భావన సర్వత్రా వ్యక్తమైంది. నిజానికి ఈ విషయాన్ని చెప్పే తాము ఇక్కడ డెవలప్ అవుతున్నామని, ఇప్పుడు దీనిని కాదంటే ఎలా ముందుకు వెళ్లాలని బీజేపీ స్థానిక నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు మన సిద్ధాంతాలను, మన మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను మనమే మర్చిపోతున్నామా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో దీనిని బట్టి సీమలోనూ బీజేపీ పాయే అనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం.